नमस्ते वेलकम टू इनसाइड स्टोरी नेनु विजय भूमा अखिलप्रिय कोपानिकी कारणमेंटी सोंत मामपै अनावसरंगा गोडव पेट्टुकोवडं वेनुक इंकेदैना रीजन उंदा वैसीपीलो आईफोन ला गोल एंटी लेटेस्ट फोन्लनु गिफ्ट गा पंपिन नेत एवरु अमरापालिकी एपीलो कीलक पोस्ट दक्कनुंदा ఒక పవర్ఫుల్ మంత్రి పేషిలో ఆమె చేరనున్నారా జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురవుతున్న సవాలేంటి జేఎన్ఎంను పడగొట్టి మళ్ళీ అధికారం చేపట్టగలదా ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాటి ఇన్సైడ్ స్టోరీ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అకస్మాత్తుగా కోపం వచ్చింది సొంత మామపైనే ఫోన్లో విరుచుకుపడ్డారు అయితే ఆమె కోపం వెనుక కారణమేంటి ఆ ఫోన్ కాల్ వీడియోను ఎందుకు విడుదల చేసింది ఏపీలోని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు నంద్యాల పర్యటనలో భాగంగా ఆమె ఏకంగా విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు విషయాలపై ఆమె రుసరుసలాడారు డైరీ ఆవరణలో ఉండాల్సిన ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించబడి ఉండడం అంతేకాకుండా ఆ శిలాఫలకం ఎక్కడో దూరంగా విసిరేసినట్లు ఉండడంతో ఆమె అధికారులపై ఫైర్ అయ్యారు ఇక విజయ డైరీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఫోటో కాకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు మాజీ సీఎం ఫోటోను ఇక్కడ ఎందుకు పెట్టారంటూ విజయ డైరీ ఎండీని ప్రశ్నించారు వెంటనే వైఎస్ జగన్ చిత్రపటాన్ని తొలగించి సీఎం చంద్రబాబు ఫోటోను స్వయంగా ఏర్పాటు చేశారు ఇకపై ఇలాంటి తప్పులు జరగవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆమె విజయ డైరీ చైర్మన్ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డితో చేసిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా నువ్వు రా నువ్వు ఇంటికి రా నువ్వు ఇంటికి రండి అయ్యయ్యో రండి నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావో చెప్పు మామగా వస్తా మర్యాదిస్తా రాకూడదని చట్టం నువ్వేంటని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు మరి ఎవరికి సంబంధం అయినప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అయినా నువ్వు కుర్చీలో నుంచి లేపడానికి ట్రై చేయి అర్థమైందా నువ్వు నీ ఏ అంత ఈగో ఏమి రిటర్న్ కంప్లైంట్ నువ్వు ఇవ్వు నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తా భూమా అఖిలప్రియ విజయ డైరీకొచ్చి అక్కడ హల్చల్ చేయడమే కాకుండా స్వయంగా చైర్మన్ కుర్చీలో కూర్చొని అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ విషయాన్ని కార్యాలయంలోని సిబ్బంది ఒకరు వెంటనే ఫోన్ చేసి చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి చెప్పారట వెంటనే ఆయన అఖిలప్రియకు కాల్ చేసి నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావని అడిగారు ఈ సందర్భంగా మామ కోడలి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది నన్ను అడగకుండా నా కుర్చీలో ఎలా కూర్చుంటావని అఖిలను ఎస్వి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు దీనికి అఖిలప్రియ గతంలో నా కుర్చీలో నువ్వు కూర్చోలేదా అంటూ గట్టిగానే సమాధానమిచ్చారు నన్ను బెదిరిస్తున్నావా ఆఫీస్ సిబ్బంది కూర్చోమంటేనే కూర్చున్నానని అఖిలప్రియ చెప్పుకొచ్చారు ఆయన నువ్వు మామగా ఫోన్ చేశావా విజయ డైరీ చైర్మన్గా ఫోన్ చేశావా అంటూ మామ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు కాగా ఈ సంభాషణను అంతా అఖిలప్రియ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేయడంతో వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాగా అఖిలప్రియ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు కేవలం శిలాఫలకం తొలగింపు వైఎస్ జగన్ ఫోటో ఉండడంపైనే ఆమెకు కోపం వచ్చిందా లేదంటే మనసులో ఇంకేదైనా పెట్టుకుని ఇంతలా రెచ్చిపోయారా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట అఖిలప్రియ చాలా ప్లాండ్గానే ఈ వ్యవహారాన్ని నడిపించారని ఎస్వి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో లేనిది చూసుకుని అక్కడికొచ్చి సీన్ క్రియేట్ చేశారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట అఖిలప్రియ మనసులో వేరే అంశం ఉందట అసలు టార్గెట్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి కానే కాదట తనకు మంత్రి పదవి రానందుకు మొదటినుంచి అఖిలప్రియ చాలా అప్సెట్గా ఉన్నారట ఈసారి గెలిస్తే తప్పకుండా మళ్లీ మంత్రిని అవుతారని సన్నిహితులతో చెప్పుకున్నారట కాని చంద్రబాబు మాత్రం అఖిలప్రియకు క్యాబినెట్లో చోటు కల్పించలేదు అప్పటినుంచి అధిష్టానం తనను గుర్తించలేదని ఆవేదనలో ఉన్నారట అందుకే తన ప్రతాపాన్ని చూపించడానికే ఇలా మామపై కోపాన్ని ప్రదర్శిస్తూ అది మొత్తం వీడియోలో చిత్రీకరించి బయటకు వదిలారట
తల్లి శోభానాగిరెడ్డి చనిపోయిన తర్వాత 2017లో వైసీపీ నుంచి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కొన్నాళ్లకే తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి అప్పటి అధికార టీడీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడే తండ్రి నాగిరెడ్డి కూడా చనిపోయారు. టీడీపీలో ఉన్న సమయంలో భూమా అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఆ సమయంలోనే ఆమె దురుసు ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదంగా మారింది. పర్సనల్ లైఫ్ గొడవలతో పాటు రాజకీయంగా కూడా వైసీపీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడడంతో ఆళ్లగడ్డలో పలుమార్లు వివాదంగా మారింది. ఇక 2019లో ఆళ్లగడ్డలో ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలప్రియ మళ్లీ యాక్టివ్గా మారారు. తాను ఈసారి తప్పకుండా గెలుస్తానని, గెలిచిన తర్వాత తన ప్రత్యర్థుల భర్తం పడతానని అప్పట్లోనే వ్యాఖ్యానించారట. తప్పకుండా మళ్లీ మంత్రినై అందరి నోళ్లు మూయిస్తానని అనుచరులతో చెప్పారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గెలిచిన మంత్రి పదవి మాత్రం వరించలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించారు. కర్నూలు ఎమ్మెల్యే టీడీ భరత్, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ లు కేబినెట్ బెర్తులు దక్కించుకున్నారు. మంత్రి పదవిపై మొదటినుంచి ఆశ పెట్టుకున్న భూమా అఖిలప్రియకు ఛాన్స్ మిస్ అవ్వడంతో ఆమె తీవ్ర నైరాశ్యంలో కూరుకొనిపోయారట. అప్పటి వరకు తాను మంత్రిని అవుతానని చెప్పుకుని ఇప్పుడు పదవి రాకపోవడంతో ఆమె అవమానంగా భావించారట. మంత్రినై అందరి నోర్లు మూయిస్తారని శపథం చేసిన భూమా అఖిలప్రియ ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఆమెలో ఆగ్రహానికి కారణమైందట. ఎలాగైనా చేసి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతోనే లేని రచ్చను క్రియేట్ చేశారని, గొట్టుతో పోయేదాన్ని గొడ్డలదాకా తీసుకొచ్చారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. అందుకే తన మనసులో ఉన్న ఆగ్రహాన్నంతా మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకున్నారని, కాని అసలు కోపం తనకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు మీదే అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ భూమా అఖిలప్రియ చంద్రబాబు ఫోటో లేనందుకు, ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించినందుకు అప్పటికప్పుడు కోపం వస్తే దాన్ని ఎవరైనా లైట్ తీసుకునేవారు. కానీ ఆ తతంగాన్నంతా వీడియో తీసి మీడియాకు రిలీజ్ చేయడమే ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోందట. సొంత మామనే తిట్టి పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే కావాలనే అఖిలప్రియ ఇలా సీన్ క్రియేట్ చేసిందనే టాక్ ఇప్పుడు నంద్యాల జిల్లాలో నడుస్తోంది. తన పరిధిలో లేని వ్యవహారంలో కావాలనే వేలిపెట్టి మరీ రచ్చ చేశారని కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట. భూమా అఖిలప్రియ ఇలా చిన్న చిన్న విషయాలను కూడా వివాదాస్పదం చేస్తే ఆమెకు మంత్రి పదవి రాదని, అధినేత చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి వేరే మార్గం ఏదైనా ఎంచుకోవాలని సూచిస్తున్నారట. మరి అఖిలప్రియ ఇలాగే తప్పటడుగులు వేస్తారా, లేదంటే సన్నిహితులు కార్యకర్తల మాట విని పద్ధతి మార్చుకుంటారా అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ.